అంబర్పేట్లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై వరుస కథనాలు ప్రసారం చేసింది సాక్షి టీవీ. ఈ నేపథ్యంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు, చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ విక్రమ్ తో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఉన్నారు, ఆమె ఏమంటున్నారో చూద్దాం. అంబర్పేటలో బాలుడు కుక్క కాటుకు మృతి చెందాడు. ఇందులో జీహెచ్ఎంసీ పాపం ఏంటి, జీహెచ్ఎంసీ మేయర్ ఏమంటున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బాలుడు మృతి ఘటనలో ఎవరి తప్పు ఉంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలి, చాలా బాధాకరం. ఒక 4 ఇయర్ బాయ్ ని 4 కుక్కలు అటాక్ చేయడం అంటే చాలా చాలా బాధాకరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఫ్యామిలీకి. ఐ నో ఐ కెనాట్ బ్రింగ్ దట్ బాయ్ బ్యాక్, కానీ నేను ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అండ్ ఐ ఫీల్ సారీ ఫర్ ఇట్. బాధ్యత అంటే ఎవరిది అని నేను చెప్పలేను, బికాస్ మీరు ఏదన్నా, నేను ఇవాళ చెప్తున్నాను, రోడ్ బాగలేదు, రోడ్ తవ్వింది అంటే జీహెచ్ఎంసీ ఫాల్ట్, రోడ్ ఏసీ బైక్ మీద పడ్డాడంటే జీహెచ్ఎంసీ ఫాల్ట్. సో ఎనీథింగ్ యూ మీరు అందరూ ఎట్లా చూస్తారంటే, ఏది అయినా ఏ ఇన్సిడెంట్ అయినా సిటీలో జీహెచ్ఎంసీ ఫాల్ట్ ఫస్ట్ థింగ్. మీరు పడిపోయి మీకు కాలు ఇరిగినా జీహెచ్ఎంసీ రోడ్ సరింగేలే. సో ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడీ, ఎవరిని కూడా నేను బ్లేమ్ చేయడం. యాక్సిడెంట్స్ అంటాం కదా, ఇది ఒక యాక్సిడెంట్, ఇట్స్ అన్ యాక్సిడెంట్ అని నాకు అనిపిస్తుంది. ఆ బాలుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ ఎలాంటి ఆర్థిక సహాయం అయినా చేసే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా అండి, చూద్దాం చూద్దాం తప్పకుండా. అంటే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి వరకు, ఇవాళే నాకు ఇప్పుడే మీరు వచ్చారు, ప్రెస్ అడిగింది. సో బిఫోర్ ఐ కన్సల్ట్ అండ్ బిఫోర్ నేను మేము డిసైడ్ చేసుకునే వరకు అల్లెట్. అంటే 2 ఏళ్ళు అవుతుంది మేయర్ గా బాధ్యతలు చేపట్టి, ఈ విభాగానికి సంబంధించి, వెటర్నరీ విభాగానికి సంబంధించి మీరు ఎప్పుడు సమీక్ష చేయలేదా? ఈ రోజే సమీక్ష చేశారా? సమీక్షలో ఎలాంటి వివరాలు తెలుసాయి? నేను సమీక్ష చేయలేదని మీకు తెలుసా? తెలియదు కదా. నేను ఎవ్రీ జోనల్ మీటింగ్ లోపల, ఎస్పెషలీ నేను ఒక డాగ్ లవర్ ని అండ్ నాకు కూడా ఒక డాగ్ ఉంది, నేను ఎప్పుడు కూడా ఎవరైనా కరుస్తుంది అంటే కుక్కలు ఇట్లా కరవాలి అట్లా అని ఎవరు అనుకోరు. సో ఇట్లా అవుతుంది. మీరు డైరెక్ట్ అడిగేస్తున్నారు, మీరు ఎప్పుడు సమీక్ష చేయలేదా, 2 ఏళ్ళు ఉన్నారు అంటే ఎందుకు చేయరండి? నా డిపార్ట్మెంట్ వెటర్నరీ నా డిపార్ట్మెంట్ కాదా? వెటర్నరీ ఇస్ ఆల్సో నా డిపార్ట్మెంట్, కాబట్టి తప్పకుండా నేను ఎవ్రీ టైమ్, ఇన్ఫాక్ట్ ఎవ్రీ టైమ్ దీంట్లో ఇంకా యాక్చువల్లీ అధిక కేర్ తీసుకుంటాను. ఇప్పుడు ఫతుల్గూడ లోపల డాగ్ కి ఒక సెపరేట్ గా, ఇప్పుడు మీకు చనిపోతే డాగ్స్ కూడా ఒక మంచి హ్యూమన్ రైట్స్, మనం హ్యూమన్ కి ఎట్లా ఇస్తామో అట్లాంటి రైట్స్ కూడా చేయడం జరుగుతుంది. సో మా ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం, బట్ డు నాట్ బ్లేమ్ జీహెచ్ఎంసీ ఫర్ ఎవ్రీథింగ్. అంటే బడ్జెట్ ఎంత కేటాయిస్తున్నారు దీనికి సంబంధించి? కుక్కల బెడద తీవ్రంగా ఉంటుంది, దీని నివారణకు ఎలాంటి? నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు 2.5 ఒక జోన్ కి ఇస్తున్నాము. సో 15 క్రోర్స్ అనుకోండి, అప్రాక్సిమేట్లీ 15 క్రోర్స్ ఇస్తున్నాము. అంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి బాధ్యత తీసుకుంటారు? చూడండి, మేము అదే చెప్పాను, ఇన్ కేస్ మాకు అనిపిస్తే ఇఫ్ వి నీడ్ మోర్ ఆఫీసర్స్, ఇంకా అంటే ఇంకా మైన్యూట్ గా మనం చూసుకుని ఇంకా చేయాలి అంటే తప్పకుండా ఒకవేళ హైర్ చేసి పబ్లిక్ లోపల కూడా ఒక అవగాహన, మా ఆఫీసర్స్ తో ఒక అవగాహన ప్రోగ్రామ్స్ కూడా రెగ్యులర్ బేసిస్ గా చేపించి ఈ మేము సమీక్షలో అధికారులకు మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? ఆదేశాలు అంటే అదే చెప్పానండి, ఏం ఆదేశాలు ఇస్తారు? ఒక మేయర్ గా ఒకవేళ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఏం ఆదేశాలు ఇస్తామండి? వి ట్రై టు బి వెరీ స్ట్రిక్ట్, వి ట్రై టు బి కొంచెం కోపం వస్తుంది ఎందుకు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది అని అడుగుతాము. సో నేను వాళ్ళతో అదే చెప్పాను, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు. సో మీరు ఇట్లాంటివి యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్, ఎవరైనా గ్రీవియన్సెస్ కి గిన కాల్ చేస్తే మాత్రం మీరు అటెండ్ చేయాలి అండ్ యూ షుడ్ నాట్. మొత్తమే చూసుకోవచ్చు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అధికారులను పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటనారాయణ రెడ్డితో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.